రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇంత అద్భుతంగా జరిగిన రోజు ఉండదని నేను గంటాపదంగా చెప్పగలను. దాదాపుగా 5000 మంది ఇక్కడికి రావడం జరిగింది. అందులో క్రీడాకారులే 4000కి పైగా ఉన్నారు. అందులో 2000 మంది ఆడపిల్లలు ఉండటం చూస్తుంటే విమెన్ పవర్ తగ్గేదే లేదంటూ ఆడపిల్లలు కూడా అబ్బాయిలకు పోటీగా మరి ఈ సీఎం కప్ లో పాల్గొనడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిచారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొనడానికి రావటం అనేది మీ అదృష్టం అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతో మందికి ఆశ ఉంటుంది, కానీ కొంతమందికే ఆ అవకాశం దక్కుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా హాఫ్ సక్సెస్ అయినట్టే మీరు, మిగతా హాఫ్ సక్సెస్ అయితే మెడల్ మీ చేతికి. ఇందులో దాదాపుగా 1,40,00,000 రూపాయల్ని ఈ ఫైనల్స్ కోసం వెచ్చించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నందుకు వాణిమోహన్ గారికి, మా ఎండి హర్షవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, గుర్తింపు కొంచెం లేటుగా రావచ్చు, అలా అని వెనకడుగేస్తే గేమ్ లోనే కాదు జీవితంలో కూడా వెనకబడిపోతారు. అందుకే మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు పోరాడుతూనే ఉండండి, అప్పుడు సక్సెస్ మీ కాళ్ళ దగ్గర ఉంటుందని నేను ధైర్యంగా చెప్పగలను. ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫర్ ద ఇయర్ 2023